हाई फ्रेंड्स चूस्तुन्नारु रेणु मगम वर्क्स वीडियो टू डिजाइन्स चूपा फर्स्ट वी बिग जिग जाग स्टिच सेकंड वी बैक चेन स्टिच मन जरी थ्रेड काटन थ्रेड्स तो यह वर्क्स नेनु चूपा फर्स्ट वी बिग जिग जाग स्टिच इला क्रॉस का लाइन्स अनेदी फ्रेंड्स इला लाइन्स अनेदी ड्रा चेसुकोंडी तर्वात दानि मीद इला डिजाइन्स चेसुकोवाली चूसारा ఇది చాలా సింపుల్ గా ఉంటుంది మనం గొలుసు కుట్టుతోనే ఈ డిజైన్ మనం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ చైన్ అనేది వేసుకోవాలి ఇలా లాంగ్ చైన్ మనం వేసుకున్నాము దాని తర్వాత స్మాల్ చైన్ చాలా చిన్న గొలుసు వేసుకుంటున్నాం చూడండి ఫస్ట్ పెద్ద గొలుసు వేసాను దాని స్ట్రైట్ గానే చిన్న గొలుసు వేసుకోవాలి చూసారా ఇలా ఫస్ట్ ఆ లైన్స్ మీద మనం గొలుసు కుట్టు వేస్తున్నాము చూసారా ఇలా లైన్ మీద ఫస్ట్ మనం పెద్ద గొలుసు వేసి దాని తర్వాత చిన్న గొలుసు వేసుకోవాలి లాంగ్ చైన్ వేసి దాని తర్వాత స్మాల్ చైన్ చూడండి ఫస్ట్ ఇలా పెద్ద గొలుసు వేసుకోవాలి దాని తర్వాత చిన్న గొలుసు వేసుకోవాలి ఇలా క్రాస్ గా ఈ డిజైన్ అయితే మనం చేసుకోవాలి ఇది క్రాస్ కుట్ అని కూడా అంటారు లాస్ట్ లో నాట్ అనేది వేసుకోవాలి ఇంతకు ముందు నా వీడియోలో కూడా నేను మీకు చూపించాను నాట్ అనేది ఇలా వేసుకోవాలి నెక్స్ట్ మనం వర్క్ వచ్చి బ్యాక్ చైన్ స్టిచ్ ఇది జెరీ థ్రెడ్ తో మనం ఎలా స్టిచ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ గొలుసు కుట్టు వేసుకోవాలి కొంచెం లాంగ్ గా వేసుకొని తర్వాత చిన్న గొలుసు వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ముందుగా వేసిన గొలుసు మధ్యలో చిన్న గొలుసు వేసుకోవాలి చూసారా ఇప్పుడు పెద్ద గొలుసు వేసుకోవాలి తర్వాత చిన్న గొలుసు వేసుకోవాలి ముందు మనం వేసుకున్న గొలుసు మధ్యలో నుంచి మళ్ళీ చిన్న గొలుసు వేసుకోవాలి చూడండి ఫస్ట్ లాంగ్ చైన్ వేసాను దాని తర్వాత స్మాల్ చైన్ వేసాను మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ముందుగా వేసుకున్న గొలుసు మధ్యలో నుంచి మళ్ళీ చిన్న గొలుసు వేసుకోవాలి ఫస్ట్ చైన్ లాంగ్ చైన్ తర్వాత స్మాల్ చైన్ తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ చైన్ మధ్యలో చైన్ వేసుకోవాలి ఇది బ్యాక్ చైన్ స్టిచ్ అంటారు ఫస్ట్ పెద్ద గొలుసు వేసుకొని తర్వాత చిన్న గొలుసు వేసుకొని ముందుగా మనం వేసుకున్న పెద్ద గొలుసు లోపల నుంచి మళ్ళీ చిన్న గొలుసు వేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ కి వచ్చి మళ్ళీ పెద్ద గొలుసు వేసుకోవాలి బ్యాక్ చైన్ స్టిచ్ ఇది జెరీ థ్రెడ్ తో మనం స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఉంది ఈ రెండు టూ వర్క్స్ మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్